ప్రకాశం జిల్లా చీరాల ఎన్విఎస్ అండ్ ఎస్జీఆర్ ఆర్యవైస కళ్యాణ మండపంలో జిల్లా సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు విధుల్లోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా సన్మానించారు. తాను జిల్లాకు సీనియర్ ఇంజనీర్ గా విధుల్లోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు యూనియన్ సభ్యులు ఉద్యోగులు సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల డివిజన్ డిఈ ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సాంప్రదాయం అనేది ఈ సాంప్రదాయం యొక్క వీడ్కోలు సభ అనేది ఈ 1104 యూనియన్ యొక్క భావజాలానికి దగ్గరగా ఉంది. ఇది మంచి సాంప్రదాయము. ఎందుకంటే నేను వేరియస్ ప్లేసెస్లో పనిచేశాను. తిరుపతి డి ఆపరేషన్ కూడా చేశాను. అక్కడ కూడా 1104 వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి వీడ్కోలు సభ కానీ లేకపోతే వెల్కమ్ కానీ రెండు కలిపి పెట్టేవాడు. కాబట్టి ఈ కరోనా పీరియడ్ ఉండడం వల్ల అట్లా జరగలేదు. ఇక్కడ వనేర్ బ్యాంక్ వాళ్ళకి మంచి సాంప్రదాయం ఉంది. అటువంటి విలువలు కలిగిన యూనియన్ అని మాకు ఇష్టమైన యూనియన్లో ఇది ఒక యూనియన్. ఇంకా నేనేదో మీ ముఖస్థుతి కోసం నేను చెప్పట్లేదు. వాళ్ళ భావజాలం కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ విధానం కానీ కూడా అన్నీ నాకు యాక్చువల్గా డీ క్యాడర్గా నేను 14 ఏళ్ళు చేశాను. సో 14 సంవత్సరాలు చాలా ఎన్నో ట్రాన్స్ఫర్స్ ఇచ్చాము. అన్ని చోట్ల ప్రొద్దుటూరు డి ఆపరేషన్ చేశాను, తిరుపతి డి ఆపరేషన్ చేశాను, కనిగిరి డి ఆపరేషన్, మళ్ళీ నేను నియర్లీ 5 ఇయర్స్ అద్దెకి డి ఆపరేషన్ చేశాను, మళ్ళీ కనిగిరి. సో ఎక్కడైనా కానీ చాలా వాళ్ళతో డిస్కషన్స్ ఏదైనా కానీ మనకి వచ్చినప్పుడు కన్విన్సింగ్గానే ఉంటాయి. ఎక్కడ ఘర్షణ అవకాశం ఉండదు. అంత సౌమ్యంగానే జరిగేటువంటి పద్ధతిలోనే జరుగుతుంది ప్రతి చోట కూడా. తర్వాత ఒకప్పుడు మాదిరిగా గత 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి యూనియన్ యాక్టివిటీస్ ఇప్పుడైతే లేవు. అది ఎందువల్లంటే మేనేజ్మెంట్ కూడా సంవత్సరాలు జరిగే కొద్దీ వాళ్ళ థింకింగ్లో కూడా మార్పులు వచ్చాయి. ఇంక్రిమెంట్ అనేది ఎవరి ఇంక్రిమెంట్ వాళ్ళకి ఇవ్వాలా, ఏ టైప్ ఇవ్వాలా. నేను డీ ఆపరేషన్ ప్రతి ఒత్తిళ్ళు పెరిగిపోతాం కార్యక్రమం ఒక మేజర్ యూనియన్గా 1104 వస్తున్న మార్పులను తట్టుకొని కార్మిక సంక్షేమానికి అనుగుణంగా పనిచేస్తుంది. నేను వెంకటేశ్వర రెడ్డితో దాదాపు 2-3 రోజులకొకసారి ఇంటరాక్షన్ అవుతూ ఉంటాను. అది వస్తున్న మార్పులు చేర్పులు కొత్త మార్పుల గురించి చెప్తూ ఉంటాను. అలాగే ఏ సంవత్సరం ఉన్నా ఇమీడియట్గా కాంటాక్ట్ చేస్తూ ఉంటాను. వారు చేసిన వెంకటేశ్వర రెడ్డి గారు ఎంతో నిబద్ధతగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు కానీ శ్రీనివాస్ కానీ కార్మికుల శ్రేయస్సు కోసం నిత్యం అధికారులతో ఖచ్చితంగా ఉంటారు. ఎటువంటి సమస్య లేకుండా మీకు సమస్య లేకుండా ఒక